ఇక సాధారణంగా మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఆర్టిస్ట్గా డే బై డే మెన్ గ్రో అవుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి బయట నుంచి అందరి నుంచి చాలా చక్కటి ప్రశంసలు వస్తుంటే, నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఎవరన్నా సినిమా చూసి పొగుడుతారా చూస్తే అని ఎప్పుడు పొగిడేవాడు కాదు. అలా చూసి ఆ వచ్చావాదా అని అట్లా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సినిమాలు అయినా సరే బయట నాకు ప్రశంసలు వచ్చాయి, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఏమీ పొగిడేవాడు కాదు. నాకు నటన అంటే చాలా ఇష్టం, కానీ నా నటన నచ్చలేదా ఏంటి, ఏమి పొగడరు ఏమిటి, ఏమి ప్రశంసించరు ఏంటి అని అనిపిస్తుండేది. సో ఒకరోజు వెళ్ళినప్పుడు నా కవర్ పేజీలన్నీ తోటి మ్యాగజైన్స్ ఉన్నాయి, ఎక్కడ వాటిని చూస్తున్నారు. నేను రాగానే తీసి పక్కన పడేశారు. బాగున్నాయి కదా, బాగున్నాయరా అని ఒక మాట అంటారే అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్ముంది, అమ్మా ఏంటమ్మా ఎప్పుడు నాన్న ఒక మాట అనరు బాగుందనరు, ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే ఆ అద్దే వేరు కదా, ఆ దారే వేరు కదా, బయట ఎన్ని పొగడతలు వచ్చినా రచ్చ బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు, ఇంట్లో ఏంటమ్మంటే లేదురా నాన్న చాలా పొగుడతారు, ఇంటికి రాగానే బాయ్ ఏం చేశాడు నా కొడుకు అద్దరు కొట్టేశాడు అద్ది అంటూ ఆయన రెండు మూడు బూతు పదాలు కలిపి, అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటంటే అలవోకగా, ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు, చాలా ఇదిగా ఉంటారు. కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే, లేదురా నేను అడిగాను మరి ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే, లేదే బిడ్డలు బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు ప్రశంసించకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి ఆ రోజు అనిపించింది. ఓ అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట, అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్